యేసు పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావ సిద్ధమై ఉండేది. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరు. కావున యేసు వారితో కూడా వెళ్ళిరు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేనొకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవుడు ఈ లేఖనములను మన కొరకు ఆశీర్వదించను గాక. ఆ దినాన మన ప్రియ ప్రభు కపెర్నహూమ్ అనే పట్టణంలోనికి వచ్చారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తూ అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు అనేకమైనవి జరిగిస్తూ పరలోక సంగతులను బోధిస్తూ ఆయన వెళుతూ ఉన్నారు. ఆ కపెర్నహూములోనికి వచ్చినటువంటి దినాన ఆ కపెర్నహూములోనే ఒక శతాధిపతి ఉన్నాడని మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ శతాధిపతి యేసును గురించి విన్నాడట, ఆ పట్టణంలోనికి వచ్చాడని విని ఉండవచ్చు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు రోగి అయి చావసిద్ధమై ఉండెను అని వ్రాయబడింది. ఆ దినాలను ఒకసారి మనం గమనిస్తే, దాసుడు అంటే బానిస, డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి వాడు. అలాగే శతాధిపతి కూడా తన దగ్గర పనిచేయటానికి ఒక దాసుని కొనుక్కున్నాడు. ఆ దాసుడు నమ్మకమైన వాడే, పనిచేస్తూనే ఉన్నాడు, ఆ ఇంట్లోనే ఉన్నాడు. అయితే అతడు రోగి అయ్యాడట. రోగి అయి చాలా సిద్ధమై ఉన్నాడని కూడా చెప్పబడింది. ఇంతకీ అది ఏమి రోగం? దేవుని గ్రంథంలోనే మత్తయి సువార్తలో వ్రాయబడింది ఇదే సంఘటన. పక్షవాయువు చేత ఆ రోగి, ఆ వ్యక్తి, ఆ దాసుడు శతాధిపతి ఇంటి దగ్గర పడి ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా, ఒక దాసునికి పక్షవాతం వస్తే, కొనుక్కున్న శతాధిపతి లేకపోతే బానిసగా తెచ్చుకున్న శతాధిపతి ఆ వ్యక్తి పట్ల ఇంత పట్టింపు కలిగి ఉన్నాడో చూడండి. ఆ వ్యక్తిని గురించి లేకపోతే ఆ దాసుని గురించి యేసు ప్రభు దగ్గరకు కబురు పంపించాడు. అయితే ఆశ్చర్యం కలుగుతుంది, బానిసలకు అంత ప్రాముఖ్యత ఇస్తారా ఆ దినాల్లో? లేదే. ఆరోగ్యం ఉన్నంత వరకు, పని చేస్తున్నంత వరకు వాడుకొని ఇంకా ఉపయోగం లేదు అనుకుంటే పంపేస్తారు. దాసులకు ఏ అధికారం లేదు ఆ దినాల్లో.
యజమాని చెప్పిన ప్రతి పని చేయాలి. పని చేయని పక్షంలో కఠినమైన శిక్షలు ఉంటాయి. కొన్నిసార్లు చంపేసినా అడిగేవారు లేరు. అలాంటి బానిసలకు ఏ హక్కు ఉండదు. కానీ ఈ శతాధిపతి చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నాడు. శతాధిపతి అతడు రోమీయుడు అయినా మందమంది సైనికులకు అధికారి. తనకు ఇలాంటి హృదయం, దాసుని ప్రేమించే హృదయం చూస్తుంటే ఆశ్చర్యమే కలుగుతుంది. ఆ దాసుని పట్ల ఎంత ప్రేమ చూపించాడు అంటే, యేసును గురించి విని అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలను, యూదుల పెద్దలను ప్రభు దగ్గర పంపించాడు. వారు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పారు. శతాధిపతిని గురించి మంచిగానే చెప్పారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, సరే వెళ్ళి చూద్దారండి అన్నట్లుగా వారితో కూడా వస్తూ ఉన్నాడు. వెంటనే శతాధిపతి మళ్ళీ ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి స్నేహితులను యేసు ప్రభు దగ్గరకు పంపించాడు. ఇక్కడ పంపించడంలో అతని మనసు ఏంటంటే, అతను చెప్పిన మాటల్లో చూడొచ్చు, ప్రభు శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాదు. అక్కడేమో ఆ పెద్దలు, యూదుల పెద్దలు, అతడు నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పారు. ఈ శతాధిపతి ఏమనుకుంటు చెప్తున్నాడంటే, నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా, తనను గురించినటువంటి అవగాహన ఆ శతాధిపతికి ఎంతగా ఉందో. ప్రభువుని గురించి అర్థం చేసుకున్నాడు, తన గురించి తెలుసుకున్నాడు. అంత ప్రభువు తన దగ్గరికి రావటమా అని తను తాను తగ్గించుకుని, నేను పాత్రుడను కాను అంటున్నాడు. మరి ఎలాగా స్వస్థపడతాడు తన దాసుడు అంటే, నువ్వు అక్కడ నుండే ఒక మాట సెలవిస్తే చాలు, మీకు అంతటి అధికారం ఉంది, నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రభు దానికి ఆశ్చర్యపడిపోయాడు. చూస్తే అక్కడ ఉన్న ఇస్రాయేలీలు ఎవరిలోనూ ఇంత విశ్వాసము లేదే అని ప్రభువే ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటి? యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ శతాధిపతికి ఆ దాసుని పట్ల అంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, తన కొరకు అంత పట్టింపు కలిగి ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకని? అతడు ఒక బానిసే కదా. అయినా సరే ఆ దాసుని పట్ల తను ప్రేమ చూపించడానికి కొన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాక్యంలో ఉంది, ఆ శతాధిపతికి అతడు ప్రియుడైన దాసుడట. ప్రియుడైన దాసుడు కనుక ఆ దాసుని పట్ల తను అంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. నిజమే, మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను కార్యాల్లో వెల్లడిపరుస్తాం, అలాగే మాటల్లో కూడా వెల్లడిపరుస్తాం. ఆ మాటల యొక్క స్వరంలో కూడా ఆ ప్రేమ కనబడుతుంది. ఈ దాసుని గురించి ప్రభు దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు కొన్ని తర్జుమాలలో రాయబడింది, నా దాసుడు అని మనకు తెలుగులో ఉంది, కానీ కొన్ని తర్జుమాలలో మై యంగ్ మ్యాన్, ఇంకొక తర్జుమాలో మై బాయ్, ఇంకొక తర్జుమాలో మై చైల్డ్. అంటే వారిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో మనకు కనిపిస్తుంది. ఎందుకు అంతటి ప్రేమ ఆ దాసుడి పట్ల చూపిస్తున్నాడు? ఒకవేళ ఆ దాసుడు ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ తన యజమాని పట్ల, అనగా శతాధి పట్ల ఎంతో నమ్మకంగా జీవించి ఉండవచ్చు, శతాధిపతి యొక్క ప్రతి అవసరతలో ఆదుకొని ఉండవచ్చు, ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ అనారోగ్య పరిస్థితుల్లోనూ ఎంతో సేవ కూడా చేసి ఉండవచ్చు. తనకు మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్నటువంటి వారికి కూడా ఆ దాసుడు ఎంతో సేవ చేసి ఉండొచ్చు, సహకరించి ఉండొచ్చు. కనుక ఆ దాసుని ప్రేమించడంలో ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు మనలను ప్రేమించిన విధానం ఒకసారి ఆలోచించండి. మనలను ఎంతో ప్రేమించనని వాక్యం చెప్తుంది. మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు ప్రభు? ఆ దాసుడైతే తనకెంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎంతో సేవ చేశాడు, ఎన్నో సంవత్సరాలుగా తనతో పాటు ఉన్నాడు. కనుక తన మీద అంత ప్రేమ చూపించవచ్చు శతాధిపతి, అవకాశం ఉంది. కానీ మనమేవరం?
మనం ప్రభుకి ఏమైనా మేలు చేసిన వారమా? ఆయనకి ఏమైనా సేవ చేసినటువంటి వారమా? కాదే. బైబిల్ గ్రంథం చెప్తోంది మనం ఆయనకు శత్రువులుగా ఉంటిమి అని రాయబడింది. యేసు ప్రభువుకు ఏ సహాయము ఏ కార్యము మంచి చేసిన వారం కాము, ఆయనకు శత్రువులుగా జీవించిన వారం. ఆయన హృదయానికి ఎంతో గాయం చేసినటువంటి వారం, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేసినటువంటి వారం. నేనేం చేశాను, నా యేసు ప్రభువుకు నేను ఏమి అపకారం చేయలేదని మీరు అనుకోవచ్చు కూడా. ప్రియమైన వారలారా, ప్రభువును ఎరగకొమ్ములకు ఆయన సంఘమును ఎంతగా మనం ఇబ్బంది పెట్టేమో, ఎంతగా గాయపరిచేమో, వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు చేసేమో, ఆయన పిల్లలను ఎన్నిసార్లు దూషించేమో, దేవుని ప్రేమ అర్థం కానప్పుడు మనం కూడా యేసు ప్రభువుకు శత్రువులంగానే ఉన్నాం. మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించినాడని రోమాపత్రికలో వ్రాయబడి ఉంది. అట్టి శత్రువులైనటువంటి మనలను యేసు ప్రభువు ప్రేమించాడు. ఆయన మనలను కూడా తన బిడ్డలుగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శతాధిపతి ఎలాగైతే ప్రియమైన దాసుడని తనకు దాసుని గురించి చెప్పాడో, యేసు ప్రభు కూడా నిన్ను నన్ను చూచి నా ప్రియమైన పిల్లలు అని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, శతాధిపతికి తన దాసుని పట్ల ఉన్న ప్రేమ కంటే కూడా యేసు ప్రభుకు నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ ఇంకా ఎంత ఆశ్చర్యంగా కనిపిస్తుందో. నిస్వార్థమైనటువంటి ప్రేమ, అలాంటి ప్రేమను మన పట్ల చూపించి. అంతేకాదు, రెండవదిగా ఇంకొక కారణం చెప్తాను. ఆ దాసుడు తన యజమాని అయినటువంటి శతాధిపతికి సొంత దాసుడు, అంటే డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి వాడు, లేకపోతే అతన్ని దాసునిగా చేర్చుకున్నటువంటి వాడు కనుక ఆ శతాధిపతికి ఆ దాసుని పట్ల ప్రేమ ఉండొచ్చు. కానీ మన వైపు ఒకసారి చూద్దామా, మనం యేసు ప్రభుకి ఎప్పుడైనా దాసులుగా ఉన్నామా? లేదు కదా. యేసు ప్రభుకు దాసులుగా ఉండటమే కాకపోగా దేవునికి శత్రువునమైన అపవాదికి మనం దాసులుగా ఉంటేమే, అపవాది చెప్పినట్లలా చేస్తూ వస్తేమే, చేసిన ప్రతి పాపానికి దాసులమై ఉంటేమే, అట్టి మనలను యేసు ప్రభు ప్రేమించడం అంటే ఇది ఆశ్చర్యం కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం గమనం చేసుకుంటే, మీరు మీ అపవాది సంబంధులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అపవాదికి చెందినటువంటి వారు మనం, పాపమునకు దోషులం మనం. అట్టి మనలను ఆయన ప్రేమించాడు అంటే ఈ ప్రేమకు అవధులు ఎక్కడున్నాయి? ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడో అర్థమవుతుందా? మూడవదిగా, ఈ దాసుని ఆ శతాధిపతి ప్రేమించడానికి మరొక కారణం కూడా చూడవచ్చు. ఆ దాసుడట రోగి అయి చాలా సిద్ధమై ఉండెను అని వ్రాయబడింది. రోగి అయి చాలా సిద్ధమై ఉండెను అంటే చనిపోయాడా? లేదు కదా, ఇంకా చనిపోలా, అంటే తనలో ఇంకా కొంచెం ప్రాణం ఉందన్నమాట. రోగి అయి ఉన్నాడు, చాలా సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా అలాంటి కండిషన్లో అలాంటి పరిస్థితుల్లో చాలా సిద్ధమై ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూసినప్పుడు సహజంగా మనలో కూడా కొంత జాలి ఉంటుంది. అయ్యో, వాడి గొంతులో కొంచెం నీళ్లు పోద్దామా, వాడికి ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్దామా, లేకపోతే ఏదైనా సహాయం చేయగలమా అని ఆలోచిస్తాం. కారణమేంటి? అతనిలో ఇంకా ప్రాణం ఉంది. కానీ మన స్థితి ఏంటో తెలుసా? ఆ దాసుడైనా చాలా సిద్ధమై ఉన్నాడు, కానీ వాక్యం సెలవిస్తుంది మనమట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినమాట. చనిపోయిన వారిని ఎవరు ప్రేమిస్తారండి? దేవుని దృష్టిలో మనమందరం చనిపోయిన వారమే. అయినా ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు, మనలను బ్రతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనలో తన జీవాన్ని ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు,
అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చచ్చిపోయినటువంటి మనలను ప్రేమించినటువంటి ప్రభు యేసుక్రీస్తు. అలాగే మరొక కారణం కూడా చూపిస్తా. ఆ శతాధిపతి తన దాసుని పట్ల ప్రేమను చూపించడానికి మొదటిగా యూదుల పెద్దలను పంపించాడట, తర్వాత తన దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కూడా పంపించాడట. అంతగా పట్టించుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మరో మాట కూడా రాయబడింది, తానే ప్రభు దగ్గరకు వెళ్ళి బతిమలాడుకుంటూ ఉన్నాడు. అంతటి ప్రేమను ఆ దాసుని పట్ల శతాధిపతి చూపించాడు. కానీ మన విషయం ఆలోచించండి, మన నిమిత్తం ఎవరైనా వెళ్ళారా? మన నిమిత్తం ప్రభు దగ్గర సిఫార్సు చేయడానికి ఎవరైనా వెళ్ళి బతిమలాడారా? లేదు, మనమైనా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నామా? లేదు కదా. ప్రేమ కలిగినటువంటి దేవుడు శరీరధారిగా ఆయనే మన దగ్గరకు వచ్చాడు, ఆ పరలోకాన్ని విడిచి వచ్చాడు, ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. మనలను అంతగా ప్రేమించి తన ప్రాణమును తన రక్తమును మన కొరకు కలువరి సేవలో సమర్పించాడు. మనలను తను తాను అప్పగించుకొని బ్రతికించుకున్నాడు. మన నిమిత్తం సిలువలో శ్రమను పొందాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. మన స్థానంలో ఆయన అమూల్యమైన రక్తమును కార్చి కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు. అలాగూ లేవడం ద్వారా ఆయన మనలను ప్రేమిస్తున్నాడని రుజువుపరిచాడు. ఆ ప్రేమను గుర్తెరిగినటువంటి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర చేరినప్పుడు కృప కలిగిన దేవుడు మనలను రక్షించాడు, తన కుమారులకు అంగీకరించాడు, తన స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడు, పరలోకానికి భాగ్యులుగా వారసులుగా చేశాడు. ఆయన తిరిగి మన కోసం రానయ్యేవాడు. తనతో పాటు సదాకాలం ఉంచుకోవటానికి ఆయన తీసుకెళ్ళటానికి వస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నీకు అర్థమైందా? ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కూడా నిన్ను ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రములు. మీ వాక్యంలో నుంచి శతాధిపతి యొక్క ప్రేమ దాసుని పట్ల కనపరిచినటువంటి ఆ పట్టింపు మేము చూచాం. కానీ ప్రభువా, మీరైతే పరలోకమును విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చి మేము పొందవలసినటువంటి ఆ శిక్ష మీరు పొంది కల్వరి సిలువలో మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మమ్మలను రక్షించిన దేవుడు, నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినటువంటి దేవుడు, మీకేమిచ్చి మరణం తీర్చుకోగలను ఆయన, మీ పాదముల దగ్గర సాగిలి పడి మిమ్మల్ని కూడా అలాగూ ప్రేమించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.